అందరికీ నమస్తే నల్లా అంతా మంచినా నల్లా మరి ముచ్చలి చెప్పనిక నేను కూడా రెడీ మరి చెప్పుకుందామా చలో పాన్రి ధూమ్ ధామ్ ముచ్చలి షురు ఆ ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇగో గిట్లనే వాడుకుంటురల్లా మరి రాజకీయ లీడర్లు జనాలు తెల్లారితే ఓట్లు లెక్క పెడతారు మరి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఎమ్మెల్యే అవుతారు జనం ఏ పార్టీకి ఓటేసిర్రు ఏంది కథ ఇగో ఇవన్నీ తెలిసిపోతుంది పాండ్రి ఆలస్యం చేయకుండా ఈ ముచ్చటనే చూద్దాం మనం పోష్ణి సుశిరా రోజులన్నీ జల్ది జల్దిన ఒడుస్తూనే ఉన్నాయి కదా అగో ప్రచారాలు అయిపోయి ఓట్లేసుడు కూడా ఓడిసే ఇగో ఇప్పుడు తెల్లారితే ఓట్లను కూడా లెక్క పెడతారు ఇక 119 నియోజకవర్గాలల్లా పోటీ వడ్డోళ్ల జాతకాలన్నీ ఈ మిషన్లలోనే ఉన్నాయి ఇక వీటిని పొద్దుగాల తెరిచి లెక్క పెడతారు ఇప్పటికే ఏర్పాట్లు గీర్పాట్లు అన్నీ అయిపోయినాయి ఆఫీసర్లందరూ డ్యూటీలనే ఉన్నారు ఇంకా అన్నట్టు పొద్దుగాల 8 సందే ఈ ఓట్ల లెక్కింపు ఉంటదన్నట్టు అంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క పెడతారన్నట్టు ఇక 8:30కు మనం కట్క ఒత్తితిం కదా ఆ మనం ఒత్తిన ఓట్లను లెక్క పెడతారన్నట్టు మొత్తం 49 జాగలల్లా ఈ ఓట్లను లెక్క పెడతారంట 1766 టేబుల్లు పెట్టిర్రు ఇక ఎసొంటి జగడాలు లొల్లి లేకుండా ఓట్లయితే ప్రశాంతంగా నడిచినాయి ఇక ఎట్లనైతే ఓటింగ్ నడిచిందో ఓట్లను లెక్క పెట్టే కార్యం కూడా గంతే ప్రశాంతంగా అవుతుందని అంటుండు ఓట్ల పెద్దసారు మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెన్సీస్ లో ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇస్ హై సో అందుకనే ప్రతి రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఇప్పుడు ఈవీఎం రిజల్ట్ బటన్ నొక్కితే 1 by 1 ఒక్కొక్క క్యాండిడేట్ది దాంట్లో కనపడతాయి ఆ ఒక్కొక్క క్యాండిడేట్ది నోట్ చేయాలి ట్యాబ్లెట్ చేయాలి ట్యాబ్లెట్ చేసిన తర్వాత అంతా టేబుల్ వారీగా దాన్ని మొత్తం అన్నిటినీ ట్యాబ్లెట్ చేస్తారు అంటే సెంట్రల్ 6 టేబుల్లో తర్వాత దాని మీద అబ్జర్వర్ గారు కనీసం 2 ప్లేస్లు అట్ ర్యాండమ్ మళ్ళీ చెక్ చేస్తారు సో ఈ అంతా ప్రొసీజర్ కొద్దిగా డీటెయిల్డ్గా ఈసీఐ వారు ఎందుకు పెట్టారంటే ఏం ఎర్రర్ లేకుండా జరగాలని ఉద్దేశం అఫ్ కోర్స్ కౌంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు కరెక్ట్ 8:00కి తర్వాత ఒక 1/2 hour తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతారు పోస్టల్ బ్యాలెట్కి ఎక్కువ టైం పడుతుంది అంటే అది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది ఇది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది ఇక అన్నట్టు మనం ఓట్లేసిన మిషన్ కాడికి పోదాం పారి అగో చూస్తున్నారా ఈ అరలలనే వీటిని దాచిపెట్టిర్రు మస్తు బందోబస్తు పెట్టినరు ఇక ఇప్పుడు మన కాడికి వద్దాం ఓట్లు 8:30 నుంచి లెక్క పెడతారని చెప్తి కదా అన్ని ఓట్లు లెక్క పెట్టే వరకు నాకు తెలిసి చీకటి పడే యాళ్ళైతుంది కానీ ఏ పార్టీ గెలుస్తుందో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో జనం ఎవరి దిక్కు నిలబడ్డరో ఇగో ఇవన్నీ మనకు 12:00 లోపు క్లారిటీ వచ్చేస్తుంది దేశమంతా ఇప్పుడు మన తెలంగాణ దిక్కే చూస్తుంది ఈ ఎలక్షన్లల్లా ఎవరు గెలుస్తారు ఏంది కథ కేసీఆర్ సారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడా ఈసారి కారు పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇగో గిట్లనే చర్చలు గిర్చలు పెట్టుకుంటుండ్రు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ గిజిట్ పోల్స్ అని చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిపోయినట్టు గిట్లా ఏవేవో పర్ఫార్మెన్స్లు చూపిస్తురట అయ్యో ఏదో శాస్త్రం ఉన్నది చూడు ఆ పిల్ల ఊటకు ముందే కుల్ల ఊటినట్టు అగో గట్లనే చేస్తుర్రట పాండ్రి ఈ ఎగ్జిట్ పోల్స్ ముచ్చటేంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది అరుచుకుందాం ఎవరు ఎన్ని చెప్పినా ఎట్లెట్ల మాట్లాడినా మన తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే మూడోసారి సీఎం అయ్యేది కేసీఆర్ సారే ఇది పక్కా ఆయ్ గింత నమ్మకం ఏంది అంటారా నమ్మకం కాదు ఇదే వాస్తవం ఈ ఎగ్జిట్ పోల్స్ గిజిట్ పోల్స్ అన్ని డూపే అయితే ప్రతి నియోజకవర్గంలా 10 మందిలా కమస్కం 5-6 బీఆర్ఎస్ పార్టీ దిక్కే ఏసుర్రు ఇంకో 4-5 ఓట్లేమో కడప పార్టీలు పంచుకున్నాయి అయితే పోలింగ్ ఒడిచిన కాంచెల్లి కొన్ని టీవీ ఛానళ్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఊరు పేరు లేని కంపెనీలు ఎగ్జిట్ పోల్స్ చేసినాం బీఆర్ఎస్ కు గిన్నే వస్తాయి ఆ పార్టీకి అన్నస్తాయి అని అంటురు కదా కారు గుర్తుకు కొన్నే సీట్లు వస్తాయని ఎవరికి దోషిన నంబర్లు వాళ్ళేస్తుర్రు అయితే ఇట ట్విస్ట్ ఏందంటే గిన్ని గణం కంపెనీలు గిన్ని తీర్లు చెప్తున్నాయి కదా ఏ రెండు సంస్థలు కూడా సేమ్ సేమ్ చెప్పనే చెప్పలేదులా అరే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయితే మొత్తానికి మొత్తం కాకుండా
ఒకటి రెండు సీట్లు అటు ఇటుగా నన్న కరెక్ట్ ఉండాలి కదా. ఒకలేమో 30 సీట్లు అంటే ఇంకొందరేమో 60 సీట్లు అంటుండ్రు. ఇంకొన్ని సంస్థలు 40 దాటిందంటే ఇంకొన్నేమో 55-65 అంటుండ్రు. అసలు వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు. అంతెందుకోలా పోయిన ఎలక్షన్ లో అప్పుడు తీసుకోరాదు మన బిఆర్ఎస్ పార్టీకి గిన్ని గినం సీట్లు వస్తాయని ఎవ్వరు చెప్పలే. కొన్నైతే మన బిఆర్ఎస్ ఓడిపోతుందని అంకెలు గింకెలు కూడా వేసిండ్రు. ఏమైంది, 88 సీట్లతోని గులాబీ జెండా ఎగిరింది. ఈసారి కూడా గదే సేమ్ రిపీట్ అవుతుందని అంటుర్రోల్లా. ఇట్లనేది ఎవలో కాదు, జనాలే చెప్తుర్రు. వాళ్లే కదా ఓటేసింది కదా. అందుకే బిఆర్ఎస్ పార్టీలే కాదు, చాలా మంది మస్తు నమ్మకంతో ఉన్నారు. ఈసారి కూడా బిఆర్ఎస్ కు తిరుగులేదు, కేసీఆర్ సార్ కు ఎదురే లేదు అని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన, పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినంత మాత్రాన, మీడియా ఛానళ్ల ద్వారా తప్పుడు ప్రచారాలు చేయించినంత మాత్రాన ప్రజలు కేసీఆర్ గారు వైపే ఉన్నారు. 70% సీట్లు పైగా బీఆర్ఎస్ గెలుచుకోబోతా ఉంది. లేకొచ్చేసి ఎన్నికల కమిషన్ వారికి లేఖ రాసినారు. ఇంతకంటే మెదడు తక్కువ పని ఇంకోటి ఉండదు. మెదడు తక్కువ పని, మూర్ఖత్వానికి మెదడు తక్కువతనానికి పరాకాష్ట ఈ లేఖ. ఎన్నికల కమిషన్ కు వీళ్ళు రాసినటువంటి ఒక లేఖ. ధరణులట ఎస్ఐన్ భూముల రికార్డులు మారుస్తున్నారట. అర్థం ఉన్నదయ్యా? నాకు అర్థం కాదేమన్నా. కలెక్టర్లు ఇవాళ యు ఆర్ ఇన్సల్టింగ్ ఆల్ ది కలెక్టర్స్, యు ఆర్ ఇన్సల్టింగ్ ఆల్ ది గవర్నమెంట్ స్టాఫ్, యు ఆర్ ఇన్సల్టింగ్ ఆల్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద సెక్రటేరియట్. మిమ్మల్ని మీరు ఫూల్స్ చేసుకుంటా ఉన్నారు. ప్లీజ్ డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ ఎస్ ఫూల్స్. గాసారం మంచిగా లేకుంటే ఏమైతుంది? ఎదకబోతున్న గాంజాయి పోలీసులకు దొరుకుతుంది. ఇగో గిట్లనే అనుకుంటుర్రు ఆల్ ఇండియా గాంజాయి స్మగ్లర్లు. ఎందుకో తెలవాలంటే మీరు ఈ ముచ్చట చూడాలి. సుషేర్ మరి జల్దీరా. ఇప్పుడు మనం గా సంగారెడ్డి జిల్లా భూచినేలి అనే ఊరి కడ ఉన్న మొల్ల. ఇగో ఇటు చూడుర్రి. అయ్యయ్యో కారు బోల్తా పడ్డది కదా, పాపం ఇల్లున్నోళ్ళ పరిస్థితి ఏందో. దెబ్బలు దాకినయా, దవాఖానకు తొలకపోయిర్రో లేదో అని జాలి చూయిస్తుర్రా. ఆగుర్రాగుర్రి. అయితే ఈ కారు బోల్తా పడుడుతోనే ఇల్లున్నోళ్ళు పారిపోయిర్రోల్లా. దెబ్బలు దాకినా గాని కుంటుకుంటా తన్లాడుకుంటా ఆడికెళ్ళి మాయమైపోయిర్రు. ఎందుకు అంటారా? ఇగో ఇప్పుడు ఈ సీన్ చూడుర్రి. చూసిర్రా మూటలు, ఇవి గాంజాయి మూటలోల్లా. ఈ కార్లో ఉన్నోళ్ళు స్మగ్లర్ గాళ్ళు అన్నట్టు అటు ఆంధ్ర బార్డర్ కెళ్ళి బొంబాయికి గంజాయిని స్మగ్లింగ్ చేసే ఉపాయం చేసిర్రు. కార్ల నిండా మూటలు పెట్టుకున్నారు. ఇక ఇంకేమున్నది, దంచుకోవయ్యుర్రు. అయితే పోలీసోళ్ళు ఏడ కూడా చెకింగ్ చేయలేదట. ఇక గట్టెక్కినం స్మగ్లింగ్ చేసినట్టే అని అనుకున్నారు. కానీ ఫైదా, గాచారం గడిబిడి చేసినప్పుడు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది కదా. గట్లనే అయ్యింది, కారు డివైడర్ కు గుద్దుకొని బోల్తా పడ్డది. గాంజాయి మూటలన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఇంకేమున్నది, జనం చూసిర్రు. ఇక వాళ్ళని చూసి ఈ స్మగ్లర్లు గజ్జుమన్నారు. కారు నాన్నే ఇడిచిపెట్టి ఉరికిర్రు రక్తాలు గారంగా. అయినా ఎంత దూరం పోతారు, పాటు కారే ఉండే, కార్ నెంబర్ కూడా ఉండే. ఇలా కాకుంటే రేపన్నా దొరుకుతారు కదా. కానీ చూసిన అరుల్లా, ఈ స్మగ్లర్ గల గాసారం ఎట్లాగా పడ్డదు. ఇప్పుడు బంగారం ముచ్చట అన్నట్టు తుల బంగారము ఏ పాటున్నదోలా. 24 క్యారెట్ల బంగారము ఎంతున్నది? 60 దాటింది కదా ఎన్నడో. ఇగో ఇప్పుడు ఇంకింత పెరిగిందట. మరి ఏ పాటు పెరిగింది ఏంది కథ? అట్లట్లా బంగారం దుకాణంల కాడికి పోయి అరుచుకొని వద్దాము. చాలా వద్దులా అడికెళ్ళి ఓకమానము కదా పాండ్రు. మరి ఏ మాట కామాటేనల్లా, బంగారాన్ని ఆడోళ్ళను వేరు చేసి అసలు చూడలేము, మాట్లాడలేము కదా. అంతెందుకు? జర పైసలు ఎక్కువ కనబడితే బంగారం కొని పెట్టుకుంటారు. మరి దాని డిమాండ్ గట్లుంటది.
రోజులు గడిచిన కొద్దీ బంగారానికి డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గనే తగ్గది. సరే ఈ కొసరు ముచ్చట్లు పక్కవి పెడతా గానీ అసలు ముచ్చట ఏందయ్యా అంటే బంగారం రేట్లు మళ్ళోసారి పెరిగినాయి కాదుల్లా. పెరుగుడంటే 100లో 150 రూపాయలు కాదు, తులం బంగారం మీద ఒకటేసారి 850 రూపాయలు పెరిగింది మన హైదరాబాద్ లా. ఇప్పుడు మన కాడ 24 క్యారెట్ల బంగారం తులానికి 63,760 రూపాయలు అయిందన్నట్టు. 63,700 అంటే ఏందన్నట్టు. వాము, ఇక నక్లెస్లు గొలుసులు చేసేందుకు వాడి 22 క్యారెట్ల బంగారం ఏమో 750 రూపాయలు పెరిగిందని అంటుర్రు ఒక్క రోజులనే. అంటే ఇక తులానికి 58,400 రూపాయలు అంటది. ఇక వెండి కూడా ఏకదం 1,000 రూపాయలు పెరిగిందో లా కిలో మీద. ఈడ మీకోడు చెప్పాలే, బంగారం ఎంతన్నా పెరిగని ఏ రేటు కన్నా పోనీ బంగారం దుకాణాలు మాత్రం ఎప్పటికీ కలకలలాడుతూనే ఉంటాయి. అంతలా అయితే బయటికి పోయి చూసి రాపోర్రి. కొనేటోళ్ళు కొంటనే ఉంటారు, అమ్మేటోళ్ళు అమ్ముతూనే ఉంటారు, కుదబెట్టేటోళ్ళు కుదబెడతనే ఉంటారు, మళ్ళీ ఇడిపించుకుంటారు, అది వేరే విషయం. ఎంతైనా పుత్తడంటేనే మన వాళ్ళకు ఒక సెంటిమెంటు, ఒక ఎమోషన్ కదా. అందుకే కాదు పెళ్లిళ్ళల్లా కట్నాల సంగతి మాట్లాడుకోకుండా ముందుగా బంగారం ముచ్చటైతే తీస్తుంటారు. పిల్లకి ఏ పాటు బంగారం పెడతారు, పిల్లగాని మెడలు ఎంత బంగారం వేస్తారు, అయ్యో గిసంటి ముచ్చట్లే వెళ్తుంటాయి. అందుకే నేను చెప్పేది ఏందయ్యా అంటే ఈ బంగారం రేట్లు తాపకసారి పెరుక్కుంటేనే పోతాయి కాబట్టి ఎప్పుడు పైసలున్నా ఎంతో కొంత బంగారం కొనుక్కొని పెట్టుకోవాలి ఇంట్లో. కరెక్టేనా నేను చెప్పింది? ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా చిన్నపాటి షెట్కు పొట్కు వైరల్ వీడియోల ముచ్చట్లు చూద్దాం. ఏమంటారు అలా పాండ్రి మరి, అసలు టైం కూడా లేదు. వాన వాన వెళ్ళువాయే కొండ కోన తుల్లిపోయే, వానొచ్చేనంటే వరదొస్తది. ఇగో 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 చూస్తురా, ఈ విమానంలో ప్రయాణం కట్టిన వాళ్ళంతా గిట్లా వాన పాటలు పాడుకుంటా పోతుర్రోళ్ళ. చూడు ఎట్లా ఉడుస్తున్నాయి నీళ్లు, చూసిర్రా. బాగా వాన కొడితే అప్పుడప్పుడు బస్సులలో నీళ్లు ఉడుతాయని తెలుసు, కానీ విమానాలలో కూడా నీళ్ళు గిట్లా వాడతాయని నాకు ఇప్పుడే ఎరుకైంది. అయితే ఇది మన ఎయిర్ ఇండియా విమానమేనట నుళ్ళు, లండన్ కు పోతుంది. ప్యాసింజర్లు అందరూ మంచి నిద్రలు ఉన్నారు, అప్పుడే మీదికెళ్ళియో గిట్ల నీళ్లు వాడుతున్నాయి. అయ్యో పాపం, ఇగో వీళ్ళ నిద్ర ఖరాబ్ అయినట్టున్నది కదా, ఇంకెక్కడ నిద్ర గిట్ల నీళ్లు వాడుతుంటే. కాదోల్లా గిట్ల నీళ్లు ఉరుస్తున్నాయంటే లాస్ట్కు విమానాలను కూడా ఎర్ర బస్సులు లెక్క చేసేసిర్రు పో అని గరం అవుతుర్రోళ్ళ ఈ ప్యాసింజర్లు. ఇగో గివ్వు లాయల్టీ ముచ్చట్లు, మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.